జవహర్ నవోదయ సిక్స్త్ క్లాస్ చదువుతున్నటువంటి విద్యార్థులకి శుభవార్తని చెప్పవచ్చు. మరి ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఈ యొక్క జవహర్ నవోదయ సిక్స్త్ క్లాస్ ఎంట్రన్స్ టెస్ట్ యొక్క సెకండ్ ఫేజ్ రిజల్ట్ రిలీజ్ అవ్వడం జరిగింది. ఇవి అయితే ఇండివిజువల్గా ఫోన్ కాల్స్ అయితే చేయడం జరిగింది. వారికి మరలా కాల్ లెటర్ కూడా పంపిస్తామని తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా మరి జవహర్ నవోదయకి త్రుటిలో ఫస్ట్ లిస్టులో తగ్గి ఒక్క మార్కు లేదా పాయింట్లో తగ్గినటువంటి వారు ఒకసారి చెక్ చేసుకోండి. మీ యొక్క ఫోన్ కాల్స్కి ఏమైనా మెసేజ్ వచ్చిందా, లేదంటే ఫోన్ చేశారా, లేదంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి కాలేజీ జవహర్ నవోదయ కాలేజీకి వెళ్ళైనా సరే మా వాడి లిస్టులో పేరు ఉందా, సెలెక్ట్ అయ్యారా లేదని కూడా తెలుసుకోండి. లేదంటే వారి ఫోన్ నెంబర్లు ఏవైనా కూడా ఉంటే అలాగైనా కూడా తెలుసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా రోజులుగా వెయిట్ చేస్తూ ఉన్నాం మన యొక్క సెకండ్ లిస్ట్ కోసం. మరి దీనికి సంబంధించి కూడా రీసెంట్గా నిన్నటి నుంచి కూడా కాల్స్ చేస్తున్నారు, కాల్ లెటర్స్ కూడా పోస్టులో పంపించి ఉన్నారు. అవి చేరినా చేరకున్నా వాళ్ళు కాల్ లెటర్ పంపించినా పంపించుకున్నా కూడా మీకు మెసేజీ రావటం జరుగుతుంది. అదే సమయంలో మీరు ఫోన్ కాల్స్ ఒకవేళ ఇచ్చిన ఫోన్ నెంబర్ కానీ పనిచేయకపోతే కాల్ కలవకపోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా దగ్గరలో ఎవరైనా ఉంటే సమాచారాన్ని అయితే అందుకోండి. ఆ లిస్ట్ వెబ్సైట్లో కూడా పెడతారు మేబీ. ఇప్పటికైతే ఏ కాలేజీ కూడా పెట్టినట్లేదు వెబ్సైట్లో. నాకు తెలిసి ఈరోజు సాయంత్రం కానీ రేపు కానీ వెబ్సైట్లో లిస్ట్ పెడతారు. ఒకసారి చూసుకొని మీ ఫ్రెండ్స్ ఎవరైనా కూడా సెలెక్ట్ ఉంటే వాళ్ళకు కూడా ఒకసారి చెప్పండి. ఇప్పుడు సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పని ఏమిటంటే ఫ్రెండ్స్, సర్టిఫికేట్స్, మరి టీసీ, అదేవిధంగా స్టడీ సర్టిఫికేట్ కావచ్చు, ఇన్కమ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆల్రెడీ మీరు ఇంతకుముందే తీసి పెట్టుకొని ఉండొచ్చు. ఒకవేళ ఏమైనా లేకపోతే అవి ఒకసారి చూసుకోండి. మీకు టైం అయితే ఇస్తారు, నో ప్రాబ్లం, ఎవరు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. మరి నిన్నటి నుంచి ఒకటి రెండు రోజులు ఈ యొక్క ఫోన్ ప్రాసెస్ ఉంటుంది, వెబ్సైట్లో లిస్ట్ పెట్టడం ఉంటుంది, కాల్ లెటర్ రావడం జరుగుతుంది. తర్వాత మనకి కొంత టైం అయితే ఇస్తారు. ఆ టైంలో మనం ఈ సర్టిఫికేట్లు ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఫుల్ఫిల్ చేసుకొని సిద్ధంగా ఉంటే యొక్క మనకి ఇచ్చిన ఒక రోజు టైం ఇస్తారు, ఆ రోజులు వెళ్ళి కూడా మనం జాయిన్ అవ్వచ్చు. తర్వాత మీరు ఎక్కువగా అక్కడ కాలేజ్ జాయిన్ అవ్వడానికి కూడా ఎక్కువ రోజులు అయితే ఎవరు, ఆల్రెడీ క్లాసెస్ స్టార్ట్ అయ్యి చాలా రోజులైంది కాబట్టి ఆ క్లాసెస్ అటెండ్ మేము కూడా చెప్తారు. దానికంతా కూడా సంసిద్ధంగా ఉండండి. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు చేరడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ సమాచారం. మరో సమాచారంతో మేము ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.